కేసీఆర్ రెండో దఫా పాలన పాలనకు నాలుగేళ్లు చార్ బేజార్ అమలుకు నోచుకొని హామీలు ఇంకా నిలబడని నిరుద్యోగ భృతి గైడ్ లైన్స్ దశలో సొంతటి సాయం మొక్కుబడిగానే రుణమాఫీ ఊరిస్తున్న ఉద్యోగాల భర్తీ మళ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న గులాబీ బాస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో దఫా సీఎంగా ప్రమాణం చేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతున్నది మరోసారి మరోమారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వాస్ ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారు ఎన్ని కొలువులు ఇచ్చారు నిరుద్యోగ భృతి కోసం ఎంతమందిని అర్హులుగా గుర్తించారు ఇంతకు అమలైందా లేదా నిరుపేదల సొంత సొంతింటి కలమ సాకారం చేశారా గుడిసెలేని తెలంగాణ ఆవిష్కృతమైందా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు ఇంతకు ఇప్పుడు ఎస్సీల రిజర్వేషన్స్ పెరిగాయా లేదా పోడు సమస్యకు చూపుతా మన పరిష్కారం ఏందాక వచ్చింది ఆదివాసులకు సాత్ సాత్వాన చేకిరిందా ఇవన్నీ సమాధానం దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలు ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు ఏ దశలో ఉన్నాయి వచ్చే ఎన్నికల నాటికైనా కార్యరూపం దాల్చుతాయా లేదా అన్నది సందేహాలు ఉన్నాయి నాలుగేళ్ళు అవుతుందంట సార్ రెండు దఫాలుగా మనం గెలిపించి రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్ళు అయితే ఉందంట నాలుగేళ్లల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందేలా కానీ ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యు ఇచ్చిన వాళ్ళు వారు తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగి విపరీతంగా సంపాదించుకున్నారు కానీ తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒరిగి పెట్టేదేం లేదు కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి మంగళవారంతో నాలుగేళ్లు పూర్తవుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయి ఇంకా సగం కూడా పూర్తి కాలేదు కొన్నింటిని అమలు చేస్తారా లేదా అన్న అయోమయం కూడా ఉన్నది రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పోటీ పడి వరాలు కురిపించారు గులాబీ బాస్ అందులో కొన్ని ఆచరణకు సాధ్యం కానివి కూడా ఉన్నాయి ఈ విషయం స్వయంగా ముఖ్యమంత్రికి తెలుసా కావాలనే మెనిఫెస్టోలో పెట్టాలని అప్పట్లో బలంగా ప్రచారం జరిగింది ఈ తరుణంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది రాష్ట్రంలో ఎన్నికల హడావి కూడా మొదలైంది అటకెక్కిన నిరుద్యోగ నిరుద్యోగ భృతి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని ప్రకటించారు దీనికోసం ప్రగతి భవన్లో పలుసార్లు రివ్యూలు జరిపారు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు చేసిన తీరుపై అధ్యయనం చేశారు ఒకటి నిరుద్యోగ భృతే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఏవి కూడా నెరవేర్చలే డబుల్ బెడ్రూమ్ అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండు రైతు రుణమాఫీ అని చెప్పిండు ఇట్లా చాలా కులాల వారీగా మీకు మొత్తం బంగారు తెలంగాణ వేసి పడేస్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరు కూడా అవసరం పడదు ఇండ్లు ఇస్తా జాగు నోళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మళ్ళీ మూడు లక్షలు అన్నాడు మళ్ళీ ఐదు లక్షలు అన్నాడు ఇట్లా మొత్తం డ్రామాలు ఆడుతాడు నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం లేదు కబ్జాలు చేసేరు అవినీతి సొమ్ము ఈ లిక్కర్ స్కామ్ ఇట్ల దందాలతోటి తాగువత తెలంగాణ చేసి తప్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి పొడిచింది ఏం లేదు తెలంగాణ ప్రజలకి ఇక నాలుగేళ్ళు అయిందంట రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి